వెల్కమ్ బ్యాక్ దయాకర్ గారు. యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మోదీ గారు వచ్చారు, ఆయన రాజకీయ ప్రసంగం విన్నారు, కౌంటర్గా టీఆర్ఎస్ నాయకుల ప్రసంగాలు విన్నారు, అదేవిధంగా కర్ణాటకలో కేసీఆర్ గారు కూడా అన్నారు, చూస్తారు మార్పు రెండు నెలల్లో. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇలా పంచాయతీ ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాల పంచాయతీల ప్రభుత్వాల రాజకీయ ప్రభు వాటిని ఏం చేద్దాం మనం? వీళ్ళిద్దరు కొట్లాట పని చేయరంటే పంచాయతీ పెట్టుకుంటుంటే మనం ఏం మాట్లాడలేదు. ప్రతిపక్షాలకు ఉన్నాము కానీ బీజేపీ ప్రతిపక్షమే, టీఆర్ఎస్ ప్రతిపక్షమే, కాంగ్రెస్ ఏంటి అనేది ఎప్పుడు కూడా మీకు మాకు అందరికి వస్తున్న చర్చ. ఏంటి గొడవలతో వచ్చేది ఏంటి అంటే, ఒక ప్రధానమంత్రి దేశానికి వస్తే ముఖ్యమంత్రి కలవలేడు, ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న గవర్నర్తో సఖ్యత ఉండలేడు, మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంశాలన్నీ పక్కకు పోయి ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ రాజకీయాలు మాత్రమే మనం చూడాల్సిన అవసరం వస్తున్నది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అని ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తుంది. ఇలా కొట్లాట ఓట్ల కాంచి మొదలైంది, హుజురాబాద్ కాంచి మొదలైనట్టుంది. వాస్తవంగా ఓట్లు కాంచి మొదలుపెట్టి ప్రతిదీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఈ రాష్ట్రంలో చర్చ నడపడానికి ఇలా మనల్ని ఎవరు ఆంధ్రజ్యోతి రాసినట్టుంది, ఆయన అటు ఈయన ఇటు అని. ఎందుకు వీళ్ళు కలవలేని స్థితిలో వస్తున్నారు ఇప్పుడు? ఎంతో ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాల్లో ఎవరైతే వీళ్ళతో సఖ్యతతో ఉండనోళ్ళు కూడా ప్రధానమంత్రి ప్రోటోకాల్ పాటిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి పాటించకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వారు ఇష్టపడి చిన్న జీఆర్ గారిదే దానికి పార్టిసిపేట్ చేయలేదు, అంతకుముందు ఏదో ప్రోగ్రామ్ వస్తే దానికి వీరు వాళ్ళని పిలవలేదని. సో ఇది ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ ఇది అవసరమా? ఈ దేశంలో భాగమైన తెలంగాణకు బీజేపీ ఏం చేసింది అని అంటే, టీఆర్ఎస్ అడిగిన దానికి బీజేపీ సమాధానం ఒక తీరు ఉన్నది. బీజేపీ ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే వీళ్ళ సమాధానం వేరుంది. సో ఇద్దరు ఒకరికొకరు ఆయన డెవలప్ చేయలేదంటే ఆయన డెవలప్ చేయలేదని ఇద్దరికి ఒకరికొకరు అంటారు. మరి డెవలప్ చేస్తున్నది ఎవరు, దేనికోసం మీరు ఇద్దరు ఉన్నది అంటే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు బజార్న పడి కొట్లాడుతుంటే ఇలా తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? ఉన్నారు, ఒక ఆయన కొట్లాడింది అన్నాడు, ఒక ఆయన కొట్లాడలేని అన్నాడు, మోడీ వ్యతిరేకం అన్నాడు, ఈయన అనుకూలం అన్నాడు. ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది అయిపోయింది, దాని మీద చర్చ ఇప్పుడు లేదు. మోదీ ఒకవారు తెలంగాణ మీద ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే అది వాళ్ళ పార్టీకి బ్యాడ్ ఇమేజ్ అవుతుంది, లేదు కేసీఆర్ గారు తెలంగాణకి ఏమైనా నష్టం చేస్తే వాళ్ళ పార్టీకి అన్ని అవుతుంది. కానీ చేయాల్సినవి మీరు ఎందుకు చేస్తలేదు? ఇక ఇదొకటి అయితే రాజకీయ ప్రధానమైన అంశం. మొన్న అమిత్ షా గారు వచ్చింది, అంతకుముందు నడ్డా గారు వచ్చిండ్రు, మా రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, తర్వాత కేసీఆర్ గారు కూడా చాలా సమావేశాల్లో మాట్లాడింటే, ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, మేము అవినీతి చేయలేము, మేము చెయ్యని దాన్ని మీరు ఎట్లా అంటారని టీఆర్ఎస్ అంటారు. మీరు అవినీతి చేసిన ఇంత పెద్ద అవినీతి ఉన్న రాష్ట్రాన్ని నేను చూడలే అని చెప్పి బీజేపీ మిత్రులు అంటారు, మేము అదే అంటున్నాం. కానీ అక్కడ అవినీతి జరిగినట్టుగానైతే ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వం మీద చేస్తున్నది, బీజేపీ చేస్తున్నది రాజకీయ ఆరోపణలేనా? ఇలా కాంగ్రెస్ పార్టీ కేటగరికల్ గా ప్రతి అంశంలో ఈ అంశాల్లో మీరు వాళ్ళు కలిసిన వాటిల్లోనే నష్టం ఏర్పడదు. మిషన్ భగీరథ అయితేంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది, కాకతీయ అయితేంది, ఇది కేంద్రానికి సంబంధించిన దాంట్లో కాకతీయ లేకపోవచ్చు దాకా. కానీ కార్పొరేషన్లో వచ్చే నిధులు ఇచ్చేది ఆర్బీఐ క్లియరెన్స్ రావాల్సిందే కదా, మరి వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు, బీజేపీ మిత్రులే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాజకీయాల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి ఒక ప్రయత్నం రెండు పార్టీలు చేస్తున్నాయి. నేను అంటున్నా ఐఎస్బీగా లేకపోతే ఐఎంకో లేకపోతే వారేదో అధికారిక కార్మికం ఇప్పుడు వచ్చింది, అప్పుడేదో ఆడ భారత్ దానికి బయోటెక్ సంబంధించిన కార్యక్రమాలకు వచ్చిండు. ఎందుకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలుస్తలేడు? కేవలం రాజకీయ వైరుధ్యం ఉందని చెప్పడానికే కలుస్తలేరా, లేదంటే ఏకరువు పెట్టడానికి మోడీ వింటలేడా, అంటే సమస్యలు ఏకరువు పెట్టడానికి లేదు, మోడీ కేసీఆర్ మీన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేడా, ఇవి తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నా దృష్టిలో ఒక పొలిటికల్ డ్రామా నడుస్తున్నది.